చెప్పండి వెంకటరమణ గారు, ఎందుకు ధర్నా పాట పెట్టారు? కంగారు ఎందుకు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కంగారు పడాల్సినంత అవసరం మాకు లేదని మేము అనుకున్నాం. మా సీటు గత 5 సంవత్సరాలుగా ఇక్కడ జనసేన పార్టీ ఎలాంటి ఉద్యమాలు చేసిందో, ఎలాంటి పాత్ర పోషించిందో, అందులో పోతిన వెంకట మహేష్ గారి నాయకత్వంలో మరి ఎన్ని ఉద్యమాలు చేశామంటే, ఎన్ని ఉద్యమాలు చేశారని మీరు అడిగితే చెప్పలేనని చేశామని చెప్తాం. ఈ ప్రజలు చూశారు, ఈ నియోజకవర్గ ప్రజలు చూశారు. ఇక్కడ పోతిన మహేష్ గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో మరి ఎన్ని కార్యక్రమాలు చేసాం? గత 2019లో మేము ఓడిపోయిన తర్వాత మరి 23,500 ఓట్లు వచ్చినాయి. ఆ రోజు మాకు 23,500 ఓట్లు వచ్చిన తర్వాత ఓడిపోయినా మేమే ఎన్ని చూపలా పారిపోలా ఎక్కడే ఉన్నాం. మా నాయకుడు పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో ధర్నాలు చేసాం ప్రజల కోసం, రాస్తా రోకోలు చేసాం ప్రజల కోసం, ఉద్యమాలు ఎన్నో ఉద్యమాలు చేసాం ప్రజల కోసం, జైళ్ళకి వెళ్ళాం, కేసులు పెట్టించుకున్నాం, ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నాం ఈ అరాచక ప్రభుత్వాన్ని దింపడం కోసం. మరి ఇలాంటి అరాచక ప్రభుత్వం వెనుక ఎవరు వెన్నుదన్నుగా ఉన్నారో దేశ ప్రజలకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయినప్పటికీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వెనక్కేసి ఈ రాష్ట్ర ప్రజల కోసం పొత్తులు అనేది పోగు చేసి త్యాగం చేసి 175 సీట్లలో కొన్ని సీట్లే తీసుకొని ముందుకు వెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం, అమరావతి రాజధాని కోసం మరి ఇన్ని రకాల త్యాగాలు చేసి ముందుకెళ్తే ఇక్కడ బలం లేనటువంటి కనీసం 0% ఓటు ఉన్నటువంటి పార్టీకి సీటు ఎలా కేటాయిస్తారు? 2014లో ఇదే పొత్తుతో వెళ్ళాం ఆ రోజు మేము. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో 2014లో బీజేపీ తెలుగుదేశం పార్టీ మా మద్దతుతో ఆ రోజు గెలిచినాయి, సెంట్రల్లో కానీ రాష్ట్రంలో కానీ. ఆ రోజు మేము పోటీ చేయలేదు కాబట్టి ఈ సీటాలకు ఇవ్వడం జరిగింది. ఇది మాకు 2009లో మాకు బలమున్న సీటు. 2009లో మా అభ్యర్థి గెలిచాడు. ఆనాడు జనసేన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి మా అభ్యర్థి గెలిచాడు. ఇది మా సీటు. మీరెవరు అడగడానికి అసలు ఏ కోసం ఏ లెక్కల్లో అడుగుతున్నారు మీరు? ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఇంకోసారి ఆలోచించాలి. ఇప్పుడు మన బలం ఎంత, మన పరిస్థితి ఏంటి, మీరు ఎక్కడ పోటీ చేయాలి, మీరు ఎక్కడ పోటీ చేయకూడదు, ఎక్కడ అడగాలి, ఎక్కడ అడగకూడదు అనేది ముందు తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాలి. ఏదో పెద్దలు కదా అని చెప్పి మా నాయకుడు ఒక అడుగు తగ్గినందు మాత్రాన పవన్ కళ్యాణ్ గారు మీరు అన్యాయంగా మా సీట్లు హక్కోవడం అనేది బాధాకరం. ఇంకోసారి పునరాలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి మనిషిని మీరు ఇబ్బంది పెట్టకూడదు. అట్లాగే మా నాయకుడు పోతిన వెంకట మహేష్ గారు మరి ఎన్నో ఉద్యమాలు చేసి ఇవాళ ఈ సీటు మీద మేము ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం. ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, ఏంటయ్యా మీ సీట్ లేదంట, మీకు సీట్ లేదంట అంటే మా పార్టీని ఏం చేయాలనుకున్నారు? మా నాయకుడు గొంతు కోసేయాలనుకున్నారా మీరు? మా నాయకుడు గొంతు కోసేసి ఏం చేయాలనుకున్నారు మీరు? కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదు. ఈ సీటు వెంటనే మాకు కేటాయించాలి, జనసేన పార్టీకే కేటాయించాలి. జనసేన పార్టీకి కేటాయించడమే న్యాయం. పవన్ కళ్యాణ్ గారు కూడా పునరాలోచన చేయాలి. మన త్యాగానికి కూడా ఒక హద్దుంటుందని తెలుసుకోవాలి. పిఠాపురంలో ఆయన పోటీ చేస్తానంటే తిరుగుబాటు చేయడం ఏంటండి? అంటే మేము తిరుగుబాటు చేయలేమా, మేము కాల్ చేయలేమా, తగలట్లేమా? ఇది విజయవాడ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? మేము తగలెట్టగలం, మేము కాల్ చేయగలం. ఎందుకు మా నాయకుడు పోతిన మహేష్ గారు సహనం, ఓర్పు మనకి పవన్ కళ్యాణ్ గారు నేర్పించారు. మనం ఆయన పొందాలని నడుద్దాం, చూద్దాం, 2 రోజులు చూద్దాం, శాంతియుతంగా ఉందామని చెప్పి ఆయన ఇవాళ కాదు వారం రోజుల నుంచి తంతు నడుస్తుందని మాకందరికీ తెలుసు. అయినా మేము ఓర్పుగా సహనంగా ఉన్నాం. కాబట్టి ఈ సీటు మాకు వెంటనే కేటాయించాల్సిందే. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. బీజేపీ వాళ్ళు కూడా పునరాలోచన చేయాలి. మీకు ఇక్కడ అవకాశమే లేదు, మీకు ఇక్కడ స్పేసే లేదు. మీరు ఇక్కడ అడగడం న్యాయం కాదు, ధర్మం కాదు. ఒకసారి బీజేపీ పెద్దలు కూడా ఆలోచన చేయాలి. ఎవడైతే బీజేపీ సీటు ఆశిస్తున్నాడో వాళ్ళు కూడా పునరాలోచన చేయాలి. ఇది మర్యాద కాదు, పద్ధతి కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. అట్లాగే మా సీటు మాకు ఇవ్వాల్సిందే. మేము 5 ఏళ్ళ నుంచి మా డబ్బులు పోయినాయి, మా కష్టం పోయింది, మా ఇంట్లో మా భార్య బిడ్డలు అనాథలు అయిపోయారు పార్టీ కోసం.
పవన్ కళ్యాణ్ గారి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాజధాని కోసం మేము ఎన్ని బాధలు పడ్డాం. ఈ ప్రజలు చూశారు కదా, మేము అన్యాయం అడగట్లా, మా ఆవేదన, మా ఆక్రాంతన, మేము ఉరికిన అడగట్లా, కష్టం చేయకుండా అడగట్లా, మా శ్రమ పోయింది. అందరం కూలీనాలు చేసుకునే వాళ్ళు, పశ్చిమ నియోజకవర్గంలోనే కార్మికులు ఎక్కువ మంది ఉన్నాం. మరి మేమంతా కూడా ఒక పూట పస్తుండి ఒక పూట కార్యక్రమాలు చేస్తాం, ఒక పూట పస్తుండి ఒక పూట ఉద్యమాలు చేస్తాం. మరి గుర్తించకపోతే ఎలా? మా అధినేత గుర్తిస్తాడనే నమ్మకం మాకుని, అట్లాగే మేము మరీ మరీ ఏం చెప్తున్నాం, బీజేపీ తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా పునరాలోచన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సీటును మేము వదులుకునే ప్రసక్తి లేదు. మాకంటే ఎక్కువ నష్టం జరుగుద్ది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఎవరైతే అధికారంలో రావాలనుకున్నారో, ఎవరైతే కేంద్రంలో ఉండాలనుకున్నారో, వాళ్ళకి నష్టం ఎక్కువ జరుగుద్ది. మేము ఏం పర్లేదు, 2009లో గెలిచాం ప్రజారాజ్యం. ఆ తర్వాత లేదు, మరి 2014లో మీకు సపోర్ట్ చేసాం, మాకు పదవులు లేవు. 2019లో పోటీ చేసాం 115 నియోజకవర్గాలకు కానీ మేము. ఆ రోజు మాకేమి లేవు. మాకేమి పోగొట్టుకోవడం కొత్త కాదు, మాకు పోగొట్టుకోవడం కొత్త కాదు, పదవుల మీద ఆశ లేదు. కాకపోతే మాకు స్పేస్ ఉంది, అవకాశం ఉంది, మా ఓటు బలం ఉంది. ఇంత ఉండి కూడా మీకు మేము ఎందుకు త్యాగం చేయాలి ఇక్కడ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మా ఆలోచనని, మా ఆవేదనని, మా ఆక్రందని అర్థం చేసుకుంటారని, పెద్ద మనసు చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన పార్టీ. ఒకవేళ కళ్యాణ్ గారు ఒక అడుగు కిందకి దిగి మహేష్ ఒకసారికి ఆగు అంటే మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆలోచన ఉంది, మంచి నాయకుడు, మంచి మనసు ఉంది. రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఏమాత్రం ఎంతవరకైనా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అడ్డు కూడా ఓపిక కూడా అడ్డు ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగానికి కూడా ఒక పరిమితి ఉంటుంది కదా, త్యాగానికి కూడా పరిమితి ఉంటుంది. కానీ ఆయన త్యాగం చేస్తున్నారు కదా అని చెప్పి మీరు గొంతు కోసేయాలనుకుంటే ఎలా? అందుకే మేము అంటాం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది మేము సిద్ధమే, ఆయన నిర్ణయం మేము శిరస వహిస్తాం. కానీ ఇక్కడ జరిగేది అన్యాయం, దీనికి పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరని, ఇక్కడ మాకు సీటు కావాలి, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పునరాలోచన చేస్తారని మా నమ్మకం. ఆయన మమ్మల్ని రాజీపడి ఉండవు, ఎందుకంటే ఆయన ఆశీస్సులతో, ఆయన ఆశీస్సులతోనే మేము 5 ఏళ్ళు ఎన్నో ఉద్యమాలు చేసాం. ఆయన మద్దతు మాకు ఉంది, కానీ ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది, ఆ పొరపాటును గుర్తించి సవరించాల్సిందిగా కోరుతున్నాం. పోతిరి మహేష్ గారు నాకు కార్పొరేషన్ సీటు కార్పొరేటర్గా కేటాయించారు. దాంట్లో నేను 20,000 రూపాయలు పోగొట్టుకొని ఉన్నా. కరోనా టైంలో మేము ఎంత ఖర్చు పెట్టాం, ఎంత సేవ చేసాం, ఎంత చేసాం అన్నది మాకు తెలుసు. విజయవాడలో పోతిరి మహేష్ గారు ఆ జెండాని ఎంత తీసుకొచ్చారు, జనసేన పార్టీకి ఎంత కృషి చేశారన్నది 10 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ప్రజలు చూస్తూనే ఉన్నారు, ఎన్ని పోరాటాలు చేసామన్నది చూస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు నగరాల సామాజిక వర్గం 42,000 50,000 ఓటింగ్ ఉన్న వన్ టౌన్ సెంటర్కి ఈరోజు మా సామాజిక వర్గం అయినటువంటి పోతిరి మహేష్ గారికి సీటు ఇవ్వకపోవడం మాకు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. వెంటనే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఒకసారి మరొకసారి ఆలోచించి ఆ రోజునాడు చెప్పినటువంటి సిపిఐ కూటమినైనా వదులుకుంటానని చెప్పారు కదా, అదేవిధంగా ఈసారి 2024లో మహేష్ గారి కోసం ఆ కూటమి వదులుకుంటారో లేదనుకుంటే మహేష్ గారికి సీట్ ఇస్తారో కన్ఫామ్గా తెలియజేయాలి. మేము అందరం కూడా శాంతియుతంగా ఈ ర్యాలీ అనేది నిర్వహిస్తున్నాం. రేపు మా మహేష్ గారికి సీటు అనౌన్స్ చేయకపోతే మాత్రం మేము చేసే ఉద్రిక్తత మామూలుగా ఉండదు. దాన్ని కన్ఫామ్గా మీరు ప్రజలంతా చూస్తూనే ఉంటారు. 10 సంవత్సరాల నుంచి కొండలు అవనివ్వండి, గుట్టలు అవనివ్వండి, కాలువలు అవనివ్వండి, ఏదైనా సమస్యలు అవనివ్వండి, మేము ప్రతిరోజు మార్నింగ్ 6 గంటలకు లేచి సాయంత్రం మధ్యాహ్నం 10 గంటల వరకు కూడా మేము తిరుగుతూ జనాల సమస్యలు వింటూ అంతా చేస్తూ ఉన్నాం. ఆయన చెప్పినటువంటి అప్పుడు కరోనా టైంలో మేము చేసిన సేవ మామూలు సేవ కాదు, మేము స్వచ్ఛందంగా చేసింది. మేము ఎవరిని చందాలు అది ఇది చేయాల. నేను ఒక బట్టల కొట్లో గుమస్తాగా ఉన్నా, నాకు 40,000 రూపాయల జీతం, అది వదులుకొని పార్టీ గురించే ఎన్నాళ్ళు మేము తిరుగుతున్నామంటే దానికి మహేష్ గారు మాకు ఇది బాగా. కాబట్టి మీరు ఒక్కసారి మహేష్ గారికి సీటు కేటాయించాలని, పశ్చిమ నియోజకవర్గం సీటు మహేష్ గారికి రావాలని చెప్పి మా పూర్తి డిమాండ్ అండి. జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా మళ్ళీ పోరాడతాం దీని గురించి. మహేష్ గారికి కంపల్సరీ సీటు ఇవ్వాల్సిందే, ఇవ్వాలి. జై జనసేన, వర్దెల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్దెల్లాలే పోతిరి మహేష్ గారి నాయకత్వం.